హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి తైవాన్ ఒక అణుశక్తి దేశంగా మారే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కాకపోతే పంతొమ్మిది వందల డెబ్భైలో ప్లూటోనియంని తయారు చేసే రెండు బ్రాండ్స్ని కూడా ఏర్పాటు చేసింది తైవాన్ అయితే పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో అమెరికా పెట్టిన ఆంక్షల వల్ల అదంతా కూడా ఆపేసింది కానీ నిజానికి సీక్రెట్గా ఎనభైల వరకు నడిచింది ప్లూటోనియం తయారీ అయితే రెండు పవర్ఫుల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి బట్ వాటిని మూసేశారు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం చైనా చేస్తున్న ఆగడాల వల్ల ఖచ్చితంగా తైవాన్ తిరిగి తన పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలి అనే పరిస్థితిలో ఉంది ఎందుకంటే చైనా కావాలనే తైవాన్ని కయ్యానికి కాలు దూతున్నట్లుగా చేస్తోంది తైవాన్ భూభాగంలోకి ఆకాశ భాగంలోకి చైనా తన డ్రోన్స్ని మిగతా హెలికాప్టర్స్ని తిప్పుతూ వస్తోంది నిఘా పేరు మీద సో ఆ రకంగా తైవాన్ని బాగా రెచ్చగొడుతోంది మరి తైవాన్ ఇప్పుడు రెచ్చిపోవాలంటే ఏమీ లేదు చాలా సింపుల్ మళ్ళీ ప్లూటోనియంని తవ్వకాలు మొదలుపెట్టి న్యూక్లియర్ పవర్ బాంబ్స్ని తయారు చేస్తే చైనా అప్పుడు నోరు మూసుకుంటుంది సో చైనా విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తైవాన్ కూడా వీటి మీద ఆలోచనలు చేస్తోంది తైవాన్లో ప్రజలు కూడా తొంభై శాతం మంది చైనాతో ఖచ్చితంగా ఈ న్యూక్లియర్ బెదిరింపులే ఉండాలి అని కూడా కోరుకుంటున్నారు ఆ రకంగా తైవాన్ ఏకతాటి మీదకి వస్తోంది సో అద్భుతమైన దేశంగా తైవాన్ ఉంటుంది శాంతి కాముక దేశం వాస్తవానికి తైవాన్ కానీ తన ఆత్మరక్షణ కోసం అణుశక్తి పెంచుకోవాల్సిన పరిస్థితులు చైనానే కల్పిస్తోంది మనందరికీ తెలుసు చైనా యొక్క విస్తారవాదం ఎంత దారుణంగా ఉంటుందో చుట్టూ మొత్తం నాదే అంటుంది ఇటేట్ రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు అసలు ఎవడు రమ్మనకపోయినా ఇల్లంతా నీ నాదే అంటుంది ఆ రకంగా తైవాన్ కూడా నాదే అంటుంది సో ఖచ్చితంగా తైవాన్ ఆత్మరక్షణ కోసం అనుశక్తి ఇది కేంద్రంగా మారబోతోంది ఇక మరోవైపు లిబియాలో పరిస్థితులు బాగాలేవు లిబియాలో పూర్తిగా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో రష్యన్ మిజైల్ సిస్టమ్స్ని అక్కడ డిప్లాయ్ చేసుకోవడం జరిగింది సో మనకు తెలుస్తున్న మాట ప్రకారం రష్యన్ మిజైల్ సిస్టమ్స్ అక్కడ టర్కీ డ్రోన్స్ని కూల్ చేశాయి టర్కీ డ్రోన్స్ని కుప్ప కూల్చేశాయని తెలుస్తోంది దాదాపు నలభై ఐదు డ్రోన్స్ అంటే దాదాపు ఇరవై ఐదు శాతం డ్రోన్ సంపదను మొత్తం కూల్చిపడేశాయి రష్యన్ మిజైల్ సిస్టమ్ అని తెలుస్తుంది మరి చూడాలి రాబోయే రోజుల్లో లిబియాలో పరిస్థితి ఏ విధంగా కంట్రోల్లోకి వస్తుందో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి